ఇక్కడ నీళ్ల కోసం మైళ్ల దూరం గుర్రాల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్న గిరిజనులు. అనంతగిరి మండలం పెన్నకోట పంచాయతీ కరకవలస గ్రామంలో 18 కుటుంబాలు కొందుతెగ గిరిజనులు ఉన్నారు. నీళ్ల కోసం గుమ్మంతి గ్రామం వద్దన్న గడ్డలో ఊట నీరు తీసుకుని రావాలి అంటే 2 కిలోమీటర్ల దూరం గుర్రాలు ఉపయోగించుకుని కలుషిత నీరు తాగి వస్తున్నారు. 2018-19 సంవత్సరంలో గ్రావిటీ పథకం కింద ఐటీడీఏ ద్వారా వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో పైప్ లైన్ అసంపూర్తిగా ట్యాంక్ నిర్మాణం చేశారు. పైపులు తీసుకొచ్చి వదిలేశారు. నేటికీ ప్రారంభం కాలేదు. కానీ స్కీమ్ మాత్రం పనిచేయడం లేదు. మంచినీటి సౌకర్యం కోసం ఐటీడీఏ నిధులు వెలుగు ఐకేపీ కార్యాలయం ద్వారా రికార్డుల లక్షలు ఖర్చు పెట్టినట్టు చూపిస్తారు. వాటిని పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో జబ్బులు గిరిజనులకు డబ్బులు మాత్రం అధికారులు కుమ్మక్కై స్వాహా చేస్తున్నారు. ఇదే పరిస్థితి బోనూరు చీడిమంట గ్రామానికి కూడా ఐకేపీ ద్వారా గ్రావిటీ పథకం ప్రారంభం చేయకుండా పైప్ లైన్లు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా వాటర్ స్కీమ్ పథకాలన్నీ ఆ విధంగా ఉన్నాయి. ఈ గ్రామాలు మారుమూల గ్రామాల వల్ల రికార్డులో మాత్రం వాటర్ సిమ్రాన్ అన్నట్టుగా ఉంటుంది. వాస్తవానికి గ్రామ సచివాలయ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో స్కీములన్నీ పక్కదారి పడుతున్నాయి. తక్షణమే కరకవలస గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం నాయకుడు శ్రీధర్ సుబ్బారావు శ్రీధర్ వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.